హైడ్రా కారణంగా బాధితులైన వాళ్ళు ఎవరూ లేరని, హైడ్రా చర్యలు తీసుకోకపోతే ప్రజలే బాధితులవుతారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. హైడ్రా బాధితులు అని వీళ్ళు అంటే గనక హైడ్రా బాధితులు కాదు, మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే గనక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వీళ్ళు బాధితులు అన్నమాట. కమిషనర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రభుత్వ అధికారి, మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను. నిన్న ఆయన చెప్తున్నాడు హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాదే మునిగిపోతుందని మాట్లాడుతుంది. హైడ్రాను అడ్డుకుంటేనంటే హైదరాబాద్ మునిగిపోతుందట భవిష్యత్తులో. ఇక వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు, వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు హైదరాబాద్ని అంతా చక్కదిద్దుతున్నా మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు, ఉన్న హైదరాబాద్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే చాలు, ఉన్న కంపెనీలు ఉంచండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయకండి. హైడ్రా దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, మీ ఫైనాన్స్ సెక్రటరీని అడగని చెప్తాడు.